హాయ్ దిస్ ఈస్ దీక్షా సిద్ధ్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న దృశ్యం టూ చిత్రం నవంబర్ ఇరవై ఐదున అమెజాన్ ప్రైమ్ ద్వారా రాబోతుంది మరి దృశ్యం టూలో ఒక కీలక పాత్ర పోషించిన పర్సన్ నాతో ఉన్నారు ఒకసారి మాట్లాడి తన జర్నీ ఎలా ఉంది ఇంతకు దృశ్యం వన్ కా దృశ్యం టూ రీచ్ అవుతుందా లేదా తన మాటల ద్వారా తెలుసుకుందాం హలో నరేష్ గారు దృశ్యం టూ మొత్తం ఇదే హడావిడి ఎక్కడ చూసినా కానీ దృశ్యం టు దృశ్యం టు సో ఇన్ని సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చినాక కూడా ఆ క్రేజ్ అన్నది తగ్గలేదు ఎందుకంటారు ఎందుకంటేనమ్మా జనరల్గా ఒక సినిమా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే లేకపోతే హిట్ అవ్వదు ఎట్లాంటి సినిమా అయినా కానీ ఈ సినిమా ఏమైందంటే ఇట్ వాస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ తెలుగు స్క్రీన్కి ఒక గేమ్ చేంజర్ అంటే ఒక థ్రిల్లరు ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఫ్యామిలీతో కంబైన్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా ఫ్యామిలీ లేని వాళ్ళు ఉండడం సో దానికి ఒక హీరో ఉంటాడు యాక్చువల్లీ ద ఫాదర్ సో దాంట్లో కూతుళ్ళు ఉంటారు సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా అంత అందంగా దాన్ని బ్లెండ్ చేసి క్రైమ్తో మిక్స్ చేసి ఒక కొత్త దృశ్యాన్ని చూపించారు తెలుగులో మలయాళంలో కూడా తెలుగులో ఏమైందంటే అది ఒక ఇట్ బికేమ్ ఒక బెంచ్ మార్క్ కొత్త బెంచ్ మార్క్ అయింది కాబట్టి కొన్ని సినిమాల జీవితాంతం మర్చిపోలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీవారి ఫ్యామిలీ లేక అప్పుడు చేసాం మర్చిపోలేం అది అలాగా దృశ్యం అనేది అది అన్ఫర్గెటబుల్ ఫిలిం ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ బికాస్ ఎక్కడో బాగా లాక్ అయింది లోపలికి కానీ దృశ్యం టూ చాలామంది వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేశారు అది రావడం అనేది ఇప్పుడు పెద్దదండి సో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు సో మరి దృశ్యం చెప్పండి ఎస్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడు వస్తుంది చెప్పనా ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది అది ఎలా వచ్చి తీర్తుందో డోట్ వన్ అండ్ గోయింగ్ టు బ్లాస్ట్ అండ్ సెలబ్రేట్ ఓకే ఎస్ యా సో దృశ్యం టూ మనం స్టార్ట్ చేద్దాము అని జీతు గారు మీకు కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ ఇట్లా చెప్పగానే వాట్స్ ద థింగ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ నాకు యాక్చువల్గా ఏంటంటే జీత్ నేను ఫస్ట్ పని చేసింది సుప్రియా గారితో దృశ్యం వన్ సో రాజ్ కుమార్ సేతుపతి వాళ్ళ హస్బెండ్ నా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కలిసి చేశారు సో ఫస్ట్ ఫోన్ అప్పుడు నాకు రాజ్ కుమార్ సేతుపతి దగ్గర వచ్చింది ఈసారి ఫస్ట్ ఫోన్ నాకు సురేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సో ఇట్ వాస్ ద బిగ్ థ్రిల్ అంటే ఒక అద్భుతమైన మర్చిపోలేనటువంటి సినిమా చేసినప్పుడు ఆ రెండో సినిమా సేమ్ ప్రొడ్యూసర్ చేస్తూ దాంట్లో మనం మనీ మన చేస్తున్నా అన్నప్పుడు నాకు దృశ్యం వన్ ఏంటంటే నా క్యారెక్టర్ యాక్టర్గా నాకు టోటల్ టర్నింగ్ పాయింట్ అది ఒక కామెడీ కదా నరేష్ ఎలాంటి క్యారెక్టర్ బికాస్ ద క్లైమాక్స్ వాజ్ బిట్వీన్ ద హీరో అండ్ మీ సో నిలబెట్టగలిగాం అది సో మొత్తం ఇవాళ ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాయి ఇవాళ ఫాదర్ చేస్తున్నా బ్రదర్ చేస్తున్నా వెల్లన్ చేస్తున్నా హీరో చేస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో ఈ సెకండ్ ఫిలిమ్లో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనేది ఐ విల్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎస్ సో మరి సీక్వల్ అనగానే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా నుంచి ఒక యూటర్న్ లాగా తీసుకొని క్రైమ్ థ్రిల్లర్గా మారిన దృశ్యం పార్ట్ వన్ సో దృశ్యం పార్ట్ టూ కూడా అదే సెనారియోలో వస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ సిక్స్ ఇయర్స్ గ్యాప్లో సిక్స్ ఇయర్స్ పాన్లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి మన జీవితాల్లోనే చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి కూడా పెరిగిపోయిందిగా అయిపోయింది మరి సిక్స్ ఇయర్స్ గ్యాప్ వల్ల చేంజెస్ చాలా జరిగాయా లేకపోతే అదే సీక్వల్గా అలా కంటిన్యూటీ లానే వస్తుంది అంటారు అవుట్పుట్ అది నేను చెప్పకూడదు మళ్ళీ అమెజాన్ ప్రేమ వాళ్ళు కోపాడతారు కదా మీద బట్ ఒకటేంటంటే సి బేసిక్గా ఇదేంటంటే థ్రిల్లర్ అంటే ఏదో నాలుగు ఫైట్స్ అలా వెళ్ళలేదు ఇది ఇట్ వెంట ఇంటున్ ది నర్వ్ అండ్ హార్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి జోసెఫ్ గారు కూడా అసలు దృశ్యం వన్ చేసినప్పుడు దృశ్యం టూ వస్తుంది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లేదా అని ఆలోచన వచ్చింది అంత ఎక్స్ట్రాడనరీ థింగ్ దాని తర్వాత ఐ డోంట్ హౌ మెనీ ఇయర్స్ ఈ వర్క్డ్ బట్ జీతూ జోసఫ్ పార్ట్ టూ అసలు చూస్తే నేను చెప్పకూడదు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అన్నావు కదా యూ షుడ్ సీట్ ఆన్ దట్ డే అంటే ఒక కామన్ మ్యాన్ తీసుకొని ఒక చెప్పిన పాయింట్ని మళ్ళీ కొత్త కోణంలో తీసుకొచ్చి సేమ్ క్యారెక్టర్తో మళ్ళీ స్టార్ట్ అయ్యి నా క్యారెక్టర్తో ఎక్కడ ఎండ్ అవుతుందో స్టార్ట్ అయ్యి ఎంత అందంగా తీసుకెళ్ళారంటే అది అది జీసఫ్ జీతూ జోసెఫ్కి చెల్లది అండ్ వెంకటేష్ హీరో పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ దాంట్లో ఎంత సూపర్గా ఉన్నిందో ఇట్స్ అ ఛాలెంజ్ అగైన్ సో జనరల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఫ్యామిలీ అగైన్స్ పోలీస్ అన్నప్పుడు ఒక థ్రిల్ వస్తుంది దాన్ని బ్రెయిన్ వర్క్ అమ్మ దీనికి ఏంటంటే వాళ్ళు మెష్ వర్క్ చేశారు దీనికి మొత్తం అది ఎంత అందంగా చేశారంటే ఇట్స్ అ రేర్ ఫిల్మ్ రేర్ ఫిల్మ్ మా అదృష్టం ఎంత లెంగ్త్ వచ్చింది క్యారెక్టర్ అని కాదు ఈ ఫిలిమ్లో మళ్ళీ మేము చేస్తున్నాం అనేది పెద్ద తెలియకు మీకు ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ అవే అనిపించిన థింగ్ ఎప్పుడు ఏంటి ఇన్ దృశ్యం టూ ఎస్ దృశ్యం టూలో నేను బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ చక్కగా వెళ్తుంటుంది నేను నదియా మళ్ళీ నదియా రిటైర్ అయిపోతుంది అక్కడే అయిపోయింది అమ్మాయి కెరియర్ అయిపోయింది ఫిలింలో అని కానీ ఈ సినిమా నేను చేస్తూ వచ్చినప్పుడు లాస్ట్లో కేరళలో ఒక సీన్ పెట్టారు నాకు వెంకటేష్ హీరోకి ఇద్దరం పంచారు ఒక బ్యూటిఫుల్ సీన్ అది మీకు చూస్తే అర్థమైపోతుంది ఏంటని ఎక్కడ ఎడ్ అయిందో అక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే సీను ఆ సీను దాదాపు కోవిడ్ లాక్డౌన్ దాటగానే చేసాం టెన్షన్లో థియేటర్లో ఒక దాదాపు వన్ అండ్ హాఫ్ టూ పేజెస్ ఐ హెవ్ టు పర్ఫామ్ ప్రాబ్లమ్ ఇన్ వన్ షాట్ ఓకే ఐ ఐఎంఎం ఐమ్ మెథడ్ యాక్టర్ బేసిక్లీ ఐ గో ఇన్ టు మెథడ్ అంత దాన్ని కరెక్ట్ తీసుకుని మనసులోకి వెళ్ళి ఐ ఫీల్ ద క్యారెక్టర్ డూ ఇట్ సరే ఇవన్నీ రెగ్యులర్ చేస్తున్నదే ఆ షార్ట్ అదే లాస్ట్ షాట్ నాకు ఈ సినిమాలో కూడా లాస్ట్ షార్ట్ అదే ఆ తర్వాత నాకు షూటింగ్ లేదు వెంకటేష్ బాబు నేను చేస్తున్నా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం యూనిట్ క్లాప్స్ కొట్టేది డిరెక్టర్ హీరో ఎవ్రీ బడీ కెమెరామ్యాన్ చుట్టూ చుట్టు ముగి ఒక ఆర్టిస్ట్ కమ్మా ఒక క్యారెక్టర్ యాక్టర్కి ఐ థింక్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఫర్ దట్ మ్యాటర్ దట్స్ చాలు అదే అవార్డ్ ఐ బిలీవ్ దట్ ఇస్ ద అవార్డ్ ఒక యూనిట్ క్లాప్ కొట్టిందంటే దట్ ఇస్ ద టేక్ వే అంటే చాలు ఒక్క అద్భుతమైన సినిమా ఒక్క అద్భుతమైన సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాను అనేదానికి ఒక సీన్ చాలు ఎస్ ఇప్పటివరకు మీరు వెంకే సర్తో చాలా చిత్రాలు చేస్తుంటారు అండ్ ఇంకా తను చేస్తున్న మూవీ షూట్ టైంలో కూడా మీరు ఆ మూవీలో పార్ట్ లేకున్నా కానీ పక్కనే ఇంకో సెటిల్ అవుతున్నా కానీ వెళ్ళి హలో చెప్పి వస్తూ ఉంటారు సో ఈ సినిమాలో మీరు వెంకేష్ సర్లో చూసిన డిఫరెన్స్ ఏంటి పాస్ట్ అండ్ నా టు నేను వెంకటేష్ మేమంతా కూడా మెడ్రాస్లో పుట్టిపోయింది అందరం వీర్ ఆల్ నైబర్స్ పక్క పక్క ఇళ్ళలు అప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడు కొత్తగా హైడ్రాబాడ్ వచ్చి కలవలేదు మేము వీర్ ఆల్ ఫ్యామిలీస్ చిన్నప్పటి నుంచి కలిసి సో అక్కడి నుంచి ఆ పరిచయం ఉంది వీస్ టు మీట్ అడ్ పార్టీస్ అండ్ వీస్ టు యూనో వైబ్ నియర్లీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వెంకీలో రెండు ఆయన నేను చూసింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ ఎదుగుతూనే ఉన్నాడు ఆయన రెండు మనిషిగా మారలేదు నేను ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పబ్లో డిస్కో తి అప్పుడు చూసేదాం వెంకయ్య ఉన్నారు సేమ్ సింపుల్ మ్యాన్ సింపుల్ హార్ట్ హ్యాపీ గోళ్ళకి డెడికేటెడ్ వర్కర్ గుడ్ ఫ్రెండ్ అలా చూడడం రాయరు ఇండస్ట్రీలో దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అని అనుకుంటున్నాను నిజంగా గర్వంగా ఉంటుంది అలాంటి ఒక వ్యక్తి కలిసి కొలీగ్గా ఫ్రెండ్గా ఒక ఫార్టీ ఇయర్స్ ట్రావెల్ చేశామని సో దృశ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమాలో జరిగిన చిన్న సంఘటన అది ఒక డాటర్ ఫాదర్ అయినా కానీ ఒక ఫాదర్ సన్ కానీ ఒక మదర్ సన్ కానీ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మరి ఈ సినిమాలో దృశ్యం వన్ అయిపోయింది సో దృశ్యం టూ ప్రజెంట్లో చేసిన సీన్స్లో ఏదైనా మీ లైఫ్కి కనెక్ట్ అయిన పాయింట్ ఉందా అంటే ఈ దృశ్యం వన్ కానీ టూ కానీ జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దాదాపు రియల్ లైఫ్కి దగ్గరలో తీసుకునేటువంటి ఒక ఒక కామన్ మ్యాన్ ఎంత సాధించగలడు అనేది ఒక పక్కన పెడితే ఓ ఫ్యామిలీ కోసం నేనేమంటానంటే ఎప్పుడు మదర్ ఇస్ ది కిచెన్ షీ కుక్స్ ఫర్ చైల్డ్ మదర్ ఇస్ ది కాల్ బెడ్రూమ్ షీప్ పుట్స్ ద బేబీ టు స్లీప్ ఫాదర్ అనేవాడు ఆ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ అంటే గేట్ లాగా అంతే ఇమాజిన్ హౌస్ వితౌట్ ఆ కాంపౌండ్ వాల్ అండ్ గేట్ సో ఆ ఫాదర్ క్యారెక్టర్ని జనరల్గా ఎలివేట్ చేసే ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి ఇది ఒక మంచి కోణం ఉంది ఇంట్లో సో ప్రతి గర్ల్కి ఒక ఫాదర్ అంటే ఒక హీరోగాషిప్ ఉంటుంది ఇవన్నీ కూడా కనెక్ట్ అయినాయి ఈ ఫిల్మ్లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే సో నాకు బేసిక్గా ఏంటంటే నాకు కూడా ఏంటంటే ఫ్యామిలీ సి నా సన్స్ ఎవరన్నా కూడా నేను వాట్ యూ కాల్ మా అమ్మ మా అమ్మకి ఐ విల్ సీ దట్ ఐమ్ బై ప్రొటెక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగ న్యాచురల్గా ఒక ఇంటి ప్రొటెక్టర్ ఉన్నవాడు ఆ ఫీల్ నాకు దృశ్యం వన్లో ఉండింది ఈ టూలో కూడా విల్ ద హీరో వినో ఈస్ గోయింగ్ టు సీ ద హౌ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అన్ థ్రిల్ సో దీంట్లో నాకు చాలా పార్ట్స్ కనెక్ట్ అయినాయి పార్ట్స్ కనెక్ట్ అయినాయి ఒకటి ఇదే చెప్పలేను కానీ ఓవరాల్గా ఈ కనెక్ట్ అయ్యి అందరినీ ఈ సినిమాకి పెద్ద హిట్ చేసిన సినిమా ఎస్ సో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ దృశ్యం టూ మన ముందుకి రాబోతుంది సో మరి దృశ్యం టూ అందరూ ఒక్కేసారి కొలాబరేట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది బికాస్ నేను ఆయన వెంకటేష్ కూడా పనిచేసి చాలోజ్ అయిపోయింది మేము కలిసి వర్క్ చేసి చాలు వాళ్ళు అయిపోయింది దృశ్యమే మళ్ళీ లాస్ట్ మళ్ళీ మేము చేయలేదు సో ఈ ఐ మిస్ శ్రీప్రియ గారు లేడీ డైరెక్టర్ మా తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ లేడీ డైరెక్టర్ ఐ వర్క్ విత్ మిస్టర్ బట్ ఎస్టర్ పెరిగి ఇంత పెద్ద అమ్మాయి అవడం సరే మీనా అలాగే ఉండిపోయింది మీనా ఇస్ మై హీరోయిన్ దాదాపు రెండు మూడు సినిమాలు చాట కోంకుచాటకుండా ఇవన్నీ కూడా సరే వెంకటేష్ ఇస్ కొలీగ్ గుడ్ ఫ్రెండ్ తర్వాత ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రెండ్స్ సో వీళ్ళందరం కలిసి ఈ సినిమాతో స్టార్ట్ చేయడం పెద్ద థ్రిల్ మా అందరికి కూడా బికాస్ వర్కింగ్ జీతూ జోసఫ్ గారు ఎంత మెటిక్యులర్గా ఉంటుంది అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇంతకన్నా ఇంత ఇంతేమంటాడు అంటే అదంతా కూడా యాక్టర్కి మాకు ఎవడు కూడా గొప్పగా దీంట్లో ఒక కొత్త డైరెక్టర్ దగ్గర కొన్ని పేజీలు నేర్చుకుంటాం జీతూ జోసఫ్ దగ్గర ఒక బుక్ నేర్చుకుంటున్నాం సో మచ్ ఇన్ యాక్టింగ్ సో అలాంటి టీము సో ఎక్కువ మేము వీ హ్యావ్ ఫన్ ఆన్ ద సెట్స్ వీ హ్యావ్ ఫన్ ఆన్ ద సెట్స్ చెప్పినట్టు ఓనర్ తెచ్చుకోవడం తినడం ఇవన్నీ మామూలే బట్ ఆ వర్కింగ్లో ఉన్న మా కోఆర్డినేషన్ ఇంకా బెటర్మెంట్స్ చేయడం డైరెక్టర్ దాన్ని సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా వి ఫెల్ట్ థ్రిల్ నదియా కూడా నదియా నేను హిట్ పోయారు యాక్చువల్గా ఆ దగ్గర నుంచి మేము ఏది చేసినా ఆల్మోస్ట్ హిట్స్ అన్నీ కూడా హిట్స్ సో మరొకసారి మేము ఇంకొక హిట్లో మా వాళ్ళు హిట్ అయ్యే కాదు ఇంకో హిట్లో మేము కూడా భాగం అందరూ కలిస్తేనే ఐకమత్యంతోనే గెలుపు అన్నది ఉంటుంది యా సో దృశ్యం టూలో కొలాబరేట్ అయిన తర్వాత లైక్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ షూట్ ఎట్లా అనిపించింది లాస్ట్ డే ఆఫ్ షూట్ విచిత్రంగా ఏంటంటే కేరళలో చేసాం అదే చెప్పాను కదా కేరళలో చేసాం ఇంకెవ్వరు లేదు నదియా నేను అంతా కూడా ఫినిష్ చేసాం లాస్ట్ థియేటర్లో సీన్ అది సో నాకు మళ్ళీ ఎలాగైతే అక్కడ లాస్ట్ సీన్ హీరోకి నాకు మధ్యనైందో ఫస్ట్ సీన్ లాస్ట్లో తీసి లాస్ట్ సీన్ ఫస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ లాస్ట్లో తీసింది అది చెప్తాను కదా ఐ ఆల్రెడీ టోల్డ్ దాట్ ఆ సీన్ ఎవ్రీ సీన్ ఇస్ ఛాలెంజ్ నాకేంటంటే ప్రతి సీన్కి నేను ఎల్కేజీ స్టూడెంట్లోనే ఉంటా మేబీ దట్ ఈస్ మై సక్సెస్ ఎస్ అన్ యాక్టర్ సో లాస్ట్ సీన్ అలాంటి సీన్తో ఫినిష్ చేయడం ఆ సీన్లో మొత్తం మొత్తం యూనిట్ అప్లాస్ తీసుకోవడం అనేది ఒక నేషనల్ అవార్డు నేను అంత ఫీల్తో బయటికి వెళ్ళాను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నిజంగా ఒక థ్రిల్ అలా ఉండి ఎంత చప్పట్లో వచ్చినాయి నాకు ఇదే అవార్డ్ నాకు అనుకున్నా సో అవార్డ్స్ కోసం మనం వి డోంట్ మేక్ ఫిల్మ్స్ ఫిలిమ్స్కి అవార్డ్స్ రావచ్చు అంతే సో దిస్ సీన్ ఆ లాస్ట్ డే అన్ అవార్డ్ టు మీ ఫ్రమ్ గ్రేట్ హీరో ఫ్రమ్ అ గ్రేట్ డైరెక్టర్ ఫ్రమ్ ఎంటైర్ యూనిట్ అది ఒక థ్రిల్ నాకు ప్రతి సినిమాలో ఎక్కడో ఒక దగ్గర ఒక మెసేజ్ అనేది ఉంటుంది అది మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్గా నెగిటివ్ మనం అకార్డింగ్ టు ఇండివిజువల్ టేకింగ్ సో మీరు ఈ సినిమాలో దృశ్యం టూలో మీకు బాగా ఇన్స్పైర్ అయింది అన్న సన్నివేశం ఏంటి అంటే నాకు నాకేమనిపించింది అంటమ్మా ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ అ పవర్ అండ్ అ కామన్ మ్యాన్ ఎస్ సో సో జస్ట్ ధర్మ అంటారు ధర్మ ధర్మం నెలకూడపాలే సో న్యాయంగా అయితే అతను ఒక బిడ్డని చంపేశాడు కానీ దేనికోసం చంపాడు కాపాడు కాపాడుకోసం అతను తప్పు చేస్తే సో ఆ హీరో ధర్మాన్ని నిలబెట్టాడు మిస్యూజ్ ఆఫ్ పవర్ సి ఒక లేడీ పోలీస్ ఉమెన్ అంత పవర్ఫుల్ ఒక కమిషన్ ర్యాంక్ పర్సన్ పవర్ మిస్యూజ్ చేయకూడదు అనేది క్లియర్గా ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ కామన్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ ఇఫ్ యూ కెన్ థింక్ ఇఫ్ ఐ ఫైట్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఫైనల్గా ఏంటంటే ఇది చాలామందికి మంచి మెసేజ్ ఇచ్చిందమ్మా ఈవెన్ చాలామంది పేరెంట్స్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చింది జాగ్రత్త వేర్ ఐ యూ హెడ్డింగ్ వేర్ యూ చైల్డ్ హెడింగ్ ఐ యూ మానిటరింగ్ సో దే సో మెనీ యాంగిల్ ఇంట్లో సో ఇవన్నీ కూడా దే లాట్ ఆఫ్ మెసేజెస్ ఫిల్మ్ బట్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కాదు ఇట్స్ అన్ ఎంటర్టైనర్ కాకపోతే దేర్ ఆర్ మల్టిపుల్ మెసేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎస్ సో మరి ఇప్పుడు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుంది మేమందరం అయితే మాత్రం థియేటర్లో వస్తుంది అని చెప్పి చాలా వెయిట్ చేసాము కానీ కాస్త ఓటీటీ అనగానే ఓకే ఫైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరి ఇంట్లో పెద్ద టీవీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇది థియేటర్స్ రిలీజ్ అయితే మీరు యాక్షన్ ఎట్లా ఓటీటీ అయితే ఎట్లా దృశ్యం వన్ ఈ సినిమా మా రాజ్ కుమార్ సైతే ప్రొడ్యూసర్లో ఒకటి నా ఫ్రెండ్ ఎస్ బస్ ఇది తెలుగులో ఎలా ఆడుతుంది అన్నాడు ఎలా ఆడుతుందంటే అద్భుతంగా ఆడుతున్నా అన్న అన్నాడు మాస్ సెంటర్స్ ఎలా ఉంటుంది అన్నాడు మాస్ సెంటర్స్ అంటే మరి ఎక్కడ చూద్దాం అన్న కర్నూలు చూద్దాం అన్నాడు ఆయన ఊరు కర్నూల్లో కూర్చొని మాస్ ఓవర్ మాస్ థియేటర్లో కూర్చున్నా ఒక్కొక్క డైలాగ్కి పడుతున్న విజిల్స్ క్లాప్స్ ఏంటిది అన్నాడు అది తెలుగు ఆడియన్స్ అండర్ అండర్ ఎస్టిమేట్ చదువు బాబు నువ్వు చాలా వాళ్ళు క్యాచ్ చేస్తే భయంకరంగా క్యాచ్ అంటే అంత సినిమాని అంత మాస్ థియేటర్లో చూడడం అనేది పెద్ద థ్రిల్ అయింది నాకు లైఫ్లో మర్చిపోలేనటువంటి థ్రిల్స్లో అది ఒకటి కానీ ఇది అలాగే చూడాలనుకున్నాం బట్ అఫ్ కోర్స్ ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు అప్పుడు ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు అమెజాన్ ప్రైమ్ కనెక్ట్ అయ్యారు కానీ ఇస్ ఆల్వేస్ వన్ గుడ్ థింగ్స్ ఈ కరోనాలో చాలా మార్పులు వచ్చినాయి మీడియాలో ఫిలిమ్స్లో కూడా సో ఇలాంటి సినిమాని ఒక థ్రిల్ ఏంటి రెండు వందల దేశాల్లో చూడబోతున్నారు నాట్ జస్ట్ తెలుగు పీపుల్ దే గోయింగ్ లాంగ్వేజెస్ పీపుల్ వరల్డ్ వైడ్ చూడబోతున్నారు సో వీఆర్ గోయింగ్ వరల్డ్ వైడ్ అదొక త్రిల్ సో ఫస్ట్ దృశ్యం మన ఒక థ్రిల్ అయితే ఇది ఒక థ్రిల్ అసలు ప్రతి సినిమాకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేస్తారు మరి మన దృశ్యం టూకి మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఇలాంటి రీసెర్చ్ చేశారు అదే రీమేక్ కాబట్టి జనరల్గా మన క్యారెక్టర్స్ సే హీరో క్యారెక్టర్ మోహన్ లాల్ చేశారు బట్ వెంకటేష్ కొత్త షేడ్ తీసుకొచ్చారు దానికి ఇన్ ఇజ్ ఓన్లీ ఎక్కడ కూడా ఇమిటేట్ కాకుండా ఆయన ఒన్ స్టైల్ తీసుకొచ్చాడు నా పాత్ర చేసిన తను కూడా చూసాను బట్ నాకు బేసిక్ ఏంటంటే ఐ గ్రా ఐ టేక్ ది క్యారెక్టర్ అబ్జార్బ్ ది క్యారెక్టర్ అండ్ గివ్ బట్ ఒక్కొక్క మనిషికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా సింకర్నైజ్ చేసి డైరెక్టర్ తీసుకెళ్తాడు క్లైమాక్స్ సీన్ ఆఫ్ దృశ్యం వన్ నా లైఫ్లో మర్చిపోయింది ఏంటంటే ఇంకోటి ఆ క్లైమాక్స్ నాకు వెంకటేష్ మధ్య జరుగుతుంది హీరోకి మధ్య జరుగుతుంది నేను యాక్చువల్గా ఈ క్యారెక్టర్ సూట్ అవుతానా లేదా డిస్కషన్ ఉండింది అప్పుడు దిస్ వాజ్ ద ఛాలెంజ్ సీన్ శ్రీప్రియ గారు నరేష్ చేస్తాడు ఆయన చేయాలని అది సీన్ చేసిన తర్వాత ఐ సా ద రెస్పాన్స్ ఇన్ దిత్ వెంకటేష్ ఫేజ్ అందరూ దీనికి ముందు ఏంటంటే ప్రిపరేషన్ హీరో నేను కూర్చుని ప్రొడ్యూసర్ సురేష్ బాబు ముగ్గురం కూర్చుని ఈ సీన్ని ఫీల్ అయ్యాం ఒక నైట్ కూర్చుని అసలు అసలు ఇది 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 అవసరమా ఇది ఎక్కడా వద్దు అసలు ఈ ఈ సీను నా పరిస్థితుల్లో ఉంటే నేను ఏం చేస్తా నువ్వేం చేస్తావు ఇలా ఫీల్ అయ్యి చేసాను సీన్ అందుకనే అంత అందంగా పండింది సో ప్రిపరేషన్ అనేది ఇటువంటి డెలికేట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎనీ క్యారెక్టర్కి సరే నా క్యారెక్టర్ నేను ప్రిపేర్ అయ్యాను బట్ వెంకటేష్ అంటే మోహన్ లాల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ది కంట్రీ అలాంటి యాక్టర్ చేసిన రోల్ని ఆయన ఆయన ఒరిజినల్గా చేసి సక్సెస్ చేయడం మరుపు లేని మర్చిపోలేనటువంటి క్యారెక్టర్ చేయడం థ్రిల్ నా క్యారెక్టర్ కూడా ఆ క్లైమాక్స్ మీ ఇద్దరం కలిసి వర్క్ చేసింది ఆ ప్రిపరేషన్ సో దిస్ షోస్ డెఫినెట్లీ ఇవన్నీ హోమ్వర్క్ అమ్మా ద లాడ్ ఆఫ్ హోమ్వర్క్ విచ్ హ్యాపెన్స్ ఇన్ దో ఇన్ టు ఆల్ దీస్ సీన్స్ సో ద సిమ్ టు కూడా అంతే కష్టపడ్డాం సో లెట్స్ ఈ హౌ ఇట్ గోస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ డెఫినెట్లీ ఇట్స్ గోయింట్ టు బి అ బిగ్ హిట్ బట్ అది జనం చూసి వాళ్ళు చెప్పాలి వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎస్ సో ఓవరాల్ దృశ్యం టూ తప్పకుండా చూడాలి అనేసి మీ స్టైల్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరల్డ్ వైడ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్లో దృశ్యం టూ ద రిజంప్షన్